కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భం నుండి ఎన్నో ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించి లారీ దెబ్బలు తిని తెలంగాణ రాష్ట్ర పార్టీ నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సందర్భంగా 2014లో పరాజయం పొందిన ఈసారి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో కావేటి సమ్మయ్య అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి 2 సార్లు ఎమ్మెల్యేగా కాగజ్నగర్ సిర్పూర్ కాగజ్నగర్లో ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు తెలంగాణ పార్టీల నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో రెబల్గా పోటీ చేస్తున్న మనకు కావేటి సమ్మయ్య గారు ఉన్నారు. అతను అడిగి మనం తెలుసుకుందాం ఏంటిది అసలు. ముఖ్యంగా 5 సంవత్సరాల క్రితం ఏ రోజైతే గవర్నమెంట్ ఫామ్ చేయకముందు కేసీఆర్ గారు ఇచ్చిన హామీ ప్రకారంగా అంటే గవర్నమెంట్కు మాకు ఎమ్మెల్యేలు తక్కువ పడుతున్నారు, మాకు వేరే పార్టీ ఎమ్మెల్యేలు పార్టీలు తీసుకుంటున్నాం కాబట్టి మీరు అందరు సహకరించాలంటే తప్పకుండా సహకరిస్తాం, మేము ఇట్లా ఓడిపోయినాం కాబట్టి మీరు పెద్ద మనిషి చెప్పినప్పుడు మేము సహకరిస్తాం అన్నప్పుడు వారు చెప్పడం ఏమేమి జరిగిందంటే తప్పకుండా మీరు మేము న్యాయం చేస్తాం, మీకు ఏదైనా పోస్ట్ ఇస్తాం, ఏదైనా కార్పొరేషన్ మంచి కార్పొరేషన్ ఏదైనా ఇస్తాం, ఇచ్చి మీకు మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. వారి మాట ప్రకారంగా ఇప్పటి వరకు కూడా మేము వేచి ఉన్నాం, ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా వేచి ఉంటున్నాం. కానీ ఎక్కడ కూడా మేము కేసీఆర్ గురించి కానీ ఫస్ట్ జెండా పట్టింది మొట్టమొదట సిర్పూర్ తాలూకాలో టీఆర్ఎస్ జెండా పట్టేవాడే దొరకకపోతుండే. అసలు టీఆర్ఎస్ జెండా పట్టడానికి భయపడేవారు, కానీ అలాంటిది టీఆర్ఎస్ జెండా పట్టి ప్రజల్ని ఊరూరు ఒకటి చేసి ప్రతి గ్రామాన నిద్రపోయి వాళ్ళను జాగృతి చేసి తెలంగాణ అంటే ఏంటిది, తెలంగాణ వస్తే ఏమవుతుంది, తెలంగాణ వస్తే మనం ఏం చేయగలుగుతాం, తెలంగాణ వస్తే ఎవరికి ఏ ఎలాంటి లాభాలు వస్తాయి అని చెప్పి చెప్పుకుంటూ తెలంగాణను తీసుకురావడం జరిగింది. తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఈ రకంగా ఏదైతుందో మాకు హామీ ఇవ్వడం జరిగింది. అవి మీరు ఎక్కడ కూడా ఎలాంటి కామెంట్ చేయకండి, మీకు న్యాయం చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు అయితే న్యాయం జరగలేదు, ఇప్పుడు వచ్చిన లిస్టులో మాత్రం నా పేరే లేదు. అంటే గతంలో ఏ వ్యక్తి అయితే పార్టీలో తీసుకోవడం జరిగిందో అదే వ్యక్తి పేరు మళ్ళీ అక్కడ రావడం జరిగింది. మరి ఓడమల్లన్న ఓడదాటినాక బోడమల్లన్న అనే సామెతలో అంటే మిమ్మల్ని ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఎన్నో లాటి దెబ్బలకు ఎన్నో అరెస్టులకు మీరు గురై ఒక 2009లో ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఒక ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అంటే మీకు ఇప్పుడు మిమ్మల్ని గుర్తించకపోవడం వెనుక స్వార్థం ఏమైనా ఉందా, అసలు కేసీఆర్ గారు అధిష్టానంలో తప్పుడు అడుగులు వేస్తున్నారా, అంటే ఈ ఆంధ్ర వలస పాదులకే టికెట్ ఇవ్వడం వెనుక దాని గోప్యం ఏమి? దీంట్లో ఆంధ్ర వలసవాదులు నా గురించి ఎన్నో చెడు రకాలుగా దాన్ని ఆలోచించి కేసీఆర్ గారి చెవులు నింపుతున్నారు తప్ప ఇంకేమీ లేదు. జనాలకు వెళ్ళండి, పాపం సమ్మయ్య ఉన్నప్పుడు ఒకరోజు కూడా ఒకరిని ఎవరిని అనేవాడు కాదు, కానీ ఇక్కడ మాత్రం దౌర్జన్యం ఏదైతే ఆంధ్ర వాళ్ళు దౌర్జన్యం చేసి లాక్కుంటారు, దౌర్జన్యం చేసి ఎదుటి వ్యక్తుల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉంటారో ఆ దౌర్జన్యం ఇక్కడ జరుగుతుంది. నేను కోరేది ఒకటే, ఇంత కొట్లాడిన తర్వాత తెలంగాణ రావడానికి ఎన్ని రాత్రులు నిద్రపోకుండా పోలీస్ స్టేషన్లలో రైల్వే స్టేషన్లలో ఆఖరికి మహబూబ్నగర్ ఆలంపూర్ జైల్లో 4 రోజులు నన్ను అరెస్ట్ చేసి పెట్టారు. తర్వాత అసెంబ్లీపైకి ఎక్కింది ఏకైక ఎమ్మెల్యేను, అసెంబ్లీపైకి దేనికి ఎక్కానంటే మిలియన్ మార్చ్లో కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని పోలీస్ స్టేషన్లు వేస్తే అప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, ముఖ్యమంత్రి గారు దీనికి జవాబు ఇవ్వాలి, వాళ్ళందరినీ వదిలిపెట్టాలి, లేకపోతే నేను ఇక్కడ దునికిసొస్తా అని చెప్పి కూడా అంతా కూడా త్యాగం చేసిన వ్యక్తిని నేను. మరి అలాంటి వ్యక్తిని వీళ్ళు మర్చిపోవడం అంటే మర్చిపోయారా, లేకపోతే వాళ్ళని కావాలని చెప్పి మాయమాటలు చెప్పి దూరం పెడుతున్నారా తెలియడం లేదు. పాత్ర పోషించి పోలీసులు లాటి దెబ్బలు తిన్న అధిష్టానం టీఆర్ఎస్ అధిష్టానం గుర్తించకపోవడం వెనుక అంతర్యం ఏమిటి? కెమెరా పర్సన్ రాజేష్తో ప్రవీణ్ కుమార్, సీఎం టీవీ, కాగజ్ నగర్. మరియు వాళ్ళ మేనేజ్మెంట్కు
ధన్యవాదాలు. ఎందుకంటే మనకు రేపు రాబోయే సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ మన తెలంగాణలో అతిపెద్ద పండుగలు ఇవి. కాబట్టి ఈ ఛానల్ వారికి మా తరఫు నుండి చాలా చాలా ధన్యవాదాలు అందించి నేను తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ మరియు రిపోర్టర్లకు, పత్రికా విలేకరులకు మరియు ప్రజలందరికీ, సిర్పూర్ తాలూకాలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలకు, అందరు కూడా తెలంగాణ బిడ్డలే, అందరు తెలంగాణ బిడ్డలకు, ఏ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఈ కాగజ్నగర్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఎలాంటి మతభేదాలు ఉండవు. కాబట్టి ఈ ఆంధ్ర వలస బాధలు చేపట్టే వాళ్ళ దౌర్జన్యానికి ఇక్కడ భయపడి ఉంటుండ్రు. కాబట్టి ఇప్పుడు ఈ సద్దుల బతుకమ్మ, ఈ దసరా పండుగ, ఈ సీఎంటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే వారు వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని ఈరోజు వారి మేనేజ్మెంట్కు నేను పదే పదే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.